నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలి, మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్తో తెలుసుకుంటున్నాం కదా. అయితే ప్రతిరోజు కూడా మనం మొన్నటి నుంచి కొన్ని మంత్రాలు, కొన్ని పరిహారాలు, అలాగే మనం ఎన్నో రకాలుగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే, మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా నేను ప్రతినిత్యం మీకు చెప్తూనే ఉంటాను. ఒకసారి మనం యూట్యూబ్లో అమిత్రాజ్ గారు కానివ్వండి, ఇతరు ఎంతో మహానుభావులు, గురువులు ఎంతోమంది చెప్తూ ఉంటారు. అయితే ఒక్కసారి మీ జన్మజాతకాన్ని కూడా ఎవరైనా నిపుణులతో అమిత్రాజ్ దాకా వచ్చే అవసరం లేదండి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, యూట్యూబ్లో ఎన్నో పరిహారాలు చేసుకుంటూ ఇంకా ఈరోజు వస్తుంది పరిహారం, ఈరోజు వస్తుంది ఫలితం, ఈరోజు పరిష్కారం చేస్తున్నాం, ఈరోజు ఫలితం వస్తుంది అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తుంటారు. అక్కడ ఏమవుతుందంటే, నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామందిలో నీకు శుక్రమహాదశ ఎండింగ్లో ఉంటుంది, 20 సంవత్సరాలు, అరే నీ లగ్నం నీది సింహలగ్నం అయింది, నీకు శుక్రుడు మహాదశ ఎక్సలెంట్ మహాదశ మొత్తం మిస్ అయిపోయావు, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకు ఎలాంటి ఫలితం లేదంటే డిగ్రీస్ చూసుకోవాలి. డిగ్రీస్ మేము ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు మీకు డిగ్రీస్ మాట అనేది మన సౌత్లో అయితే ఎవరు మాట్లాడరు. 10 out of 2 members ఎవరో ఒకళ్ళు డిగ్రీస్ అబ్జర్వ్ చేస్తారు. మిగతా అందరూ ఏంటంటే, ఆ పోనీతో మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, పోయిగా నీకు శుక్రమహాదశ తిరుగులేదంటాడు. ఆయన ఏంది అట్లా చెప్పిండు, నాకేం ఇక్కడ రూపాయికి నేను ఏడుస్తున్నానని చెప్పి అంటారు. నేను అప్పుడు వాళ్ళకి చెప్తాను, డిగ్రీస్ వైజ్ మేము ఎందుకు చెప్తామంటే, ప్రతి రాశిలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలలో ఈ యొక్క పర్టిక్యులర్ ఒక గ్రహం అనేది ఆ నక్షత్రంలో ఉన్నప్పుడే ఉచ్చస్థితి ఫలితాన్ని ఇస్తుంది. బాల్యావస్థ, యవ్వన అవస్థ, వృద్ధావస్థ అనేది 3 పాయింట్స్ ఉంటాయి డిగ్రీస్లలో. ఇప్పుడు 1 to 10.5 degrees లోపు ఉన్నాడు అంటే అది బాలావస్థ, ఎలాంటి ఫలితాన్ని మనకి ఇవ్వలేడు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకు 100 రూపాయలు వచ్చే దగ్గర 30 రూపాయల దగ్గర ఆపేస్తాడు. అదే నీకు 11.5 to 17 to 18 degrees ఉన్నాడంటే మహా అద్భుతం, 22 degrees దాకా ఉన్నాడు అంటే తిరుగులేదు, అసలు అనంతం ఇస్తాడు మనకి. దాంతోపాటు 25 degrees దాటిపోయాడంటే వృద్ధావస్థ, మృత్యావస్థ అనుకోండి, అక్కడ మనకి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే ఆ నక్షత్రం అనేది శత్రు నక్షత్రంలోకి వెళ్ళటం కానీ, లేదా ఈ యొక్క ఈయనకి మిత్ర నక్షత్రంలో ఉన్నాడంటే ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు శుక్రుడికి ఎవరు మిత్రుడు? శని మిత్రుడే, బుధుడు మిత్రుడే. కాబట్టి వీళ్ళిద్దరితో ఉన్నాడు, ఈ ఇద్దరు నక్షత్రాలలో ఉన్నాడు అంటే బ్రహ్మాండంగా ఇస్తాడు. అలాగే ఆయన ఉన్న స్థానం నుంచి ఏ స్థానాన్ని చూస్తున్నాడు? శుక్రుడు ఒకవేళ ఉచ్చస్థితిలో ఉండి సప్తమ స్థానాన్ని ఏ స్థానాన్ని చూస్తున్నాడు? మీనరాశిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కన్యారాశిని చూస్తాడు. కన్యారాశికి అధిపతి ఎక్కడున్నాడు? శుక్రుడు ఇక్కడ ఏమయ్యాడు? నీ తులాలగ్నం, నీకు సింహలగ్నం అయినప్పుడు నీకు శుక్రుడు తృతీయ దశమాధిపతి అయ్యాడు. మరి అక్కడ తృతీయ దశమాధిపతి అయి నీకు ఉచ్చస్థితిలో ఉండి సప్తమ దృష్టితో ధనస్థానాన్ని చూస్తున్నాడు, అంటే కన్యారాశి. అంటే ఈయన నీచస్థితి కన్యాశుక్రుడు కూడా అవుతాడు అక్కడ. సో ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని మనం అప్పుడు పరిహారం ఏదైనా మన జీవితకాలం అలవాటు చేసుకోవాలి. ఇవాళ నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, వృత్తిరీత్యా జాబ్లో ఎవరికైతే ఎక్కువగా, ఇప్పుడు నేను ఇష్టపడ్డ జాబ్ నాకు దొరకలేదు సార్ అంటారు చాలామంది. నేను అప్పుడు ఆయన జాతకంలో ఆయన దశమాధిపతిని కానీ భాగ్యాధిపతిని చూసినప్పుడు, మంచి కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు కూడా శత్రుగ్రహ దృష్టి ఉండటం, లేదు అనుకుంటే -డిగ్రీస్లలో ఉండటం, లేదా శత్రు నక్షత్రంలో ఉండటం, ఇలా వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ అనేది వీళ్ళకి లభించదు. ఏదో ఒకటి చేసిన దానికి, వీళ్ళు చేసే పనికి, అంటే చదువుకున్న దానికి వీళ్ళు చేసే పనికి సంబంధం ఉండదు. కాబట్టి నేను 1-2 సార్లు చెప్తుంటాను, ఒకరోజు మనకి వెళ్ళిపోయిందంటే దాన్ని మనం 1 crore rupees పెట్టి కూడా వెనక్కి తిరిగి తేలేం. కాబట్టి ప్రతిరోజు ఇంపార్టెంట్. సో మనం యూట్యూబ్లో చేసేది పరిహారాలు ఏంటి అంటే తాత్కాలిక పరిహారాలు మాత్రమే, నాయని కాదు ఎవరివైనా అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు అంటే, ప్రతిరోజు కూడా మీ టైం మీరు తెలుసుకోండి. ఇవాళ మీరు 10,000 సంపాదించే దగ్గర 1,000 రూపాయల దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? నీ జాతకంలో పైవాడు రాశాడు 10,000 సంపాదించేది, కానీ నువ్వు ఎందుకు సంపాదించలేకపోతున్నావు? అదొక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎంత పెద్ద ఇవాళ సూపర్ స్టార్ కానివ్వండి, క్రికెటర్స్ కానివ్వండి, ఒక స్టేజ్కి వచ్చారు ఎందుకు? దీన్ని నమ్మారు, మొత్తం దీని మీదే భరోసా ఇచ్చేసి, నేను జ్యోతిషాన్ని పట్టించుకుంటా, నేను న్యూమరాలజీని పట్టించుకుంటా, నేను కష్టపడనని చెప్పి ఎవరు కూర్చోలేదు. మహేందర్ సింగ్ ధోని అన్న పేరుని ఎంఎస్ ధోని అని మార్చినాక ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. దాన్ని కూడా ఆయన జాతకం కూడా నేను నీకు నెక్స్ట్ వీక్ నుంచి కూడా నేను జాతకం అనేది నేను ఒక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సెలబ్రిటీది కానివ్వండి, ఒక సామాన్యుడు కానివ్వండి, ఎలా వాళ్ళు జ్యోతిష్యాన్ని నమ్మి కష్టాన్ని నమ్మి పైకి వచ్చారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అది నేను స్టడీ చేసినప్పుడే నాకు బాధ అనిపిస్తుంది. నా దగ్గరికి వచ్చి కూర్చున్నవాడు ఇవాళ లక్షాధికారి కావాల్సింది, 1,000 రూపాయలు కూడా ఏడుస్తుంటాడు. అదంతా టైం అయిపోయిన తర్వాత ఎండింగ్లోకి వస్తే అమిత్రాజ్ అని దేవుడు కాదండి. ఇక్కడ గ్రహాలను తీసేసి ఇక్కడ పెట్టేయటం,
నీజ నీ మొత్తం నీ శుక్రమాదేశం మళ్ళీ రిటర్న్ తెచ్చే అంత దేవుడు అయితే కాదు కదా, మేము కూడా ఒక గైడే, ఒక మీకు మిమ్మల్ని ఒక సరైన మార్గంలో చెప్పే గురువులం మాత్రమే, మేము దేవుళ్ళం ఏం కాదు. మా ప్రొఫెషన్లో మేము ఎక్స్పర్ట్లు. మీరు ఒక సెల్ రిపేర్ మీరు చేస్తారనుకోండి, మీ దాంట్లో మీరు ఎక్స్పర్ట్, అలాగే నేను నా దాంట్లో నేను ఎక్స్పర్ట్. కాబట్టి జ్యోతిష్యాన్ని ఆసరా కొంచెం మనం సపోర్ట్ తీసుకున్నాం తప్ప మొత్తం గాల్లో దీపం పెట్టేసి జ్యోతిష్యులకి పెట్టేయండి, జ్యోతిష్యులకి ఎదిరగండి, పూజలు చేయండి, హోమాలు చేయండి అని నేను చెప్పట్లేదు. వెనక వెళ్ళండి, జ్యోతిష్యాన్ని నమ్ముకోండి, కష్టపడండి, పరిహారాలు చేసుకుంటూ ఉండండి. కాబట్టి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగంలో నీకు నచ్చని ఉద్యోగం రాలేదు, నేను నాకు ఉద్యోగంలో డెవలప్మెంట్ లేదు, ఎవరైనా పర్లేదు, గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్, సో మీరు చేయవలసింది ఏంటంటే ఒక 11 వారాలు మీ ఇంటి దగ్గర తులసికోట అయితే ఎవరి ఇంట్లో ఉండదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తులసికోట. సో ప్రతి గురువారం రోజు ఏం చేయండి అంటే, కొంచెం ఆ గురువారం రోజు మాత్రం 5:30 నుంచి 6 లోపల ఇవ్వండి, మంచి తలార స్నానం చేసుకొని ఏదన్నా లైట్ కలర్, ఇంకా యెల్లో కలర్ అయితేనేమో చాలా మంచిది, లుంగి కానీ బనీన్ మీదే, లుంగి బనీన్ అంటే మామూలుగా వస్త్రం ధారణ చేసుకోండి, ప్యాంట్ షర్ట్ కాకుండా నార్మల్గా వేసుకోండి. వేసుకొని తులసికోట దగ్గర కొన్ని పాలు కొన్ని నీళ్లు కొంచెం కుంకుమ పువ్వు కొంచెమైనా చిటికెడైనా పర్లేదు తీసుకొని ఫస్ట్ కుంకుమ పువ్వు అక్కడ చెట్టుకు సమర్పించండి, మీ మనసులోని కోరిక కోరుకుంటూ అక్కడ చెట్టు దగ్గర సమర్పించండి, కొన్ని పాలు అక్కడ సమర్పించండి, లాస్ట్లో కొన్ని నీళ్లు అక్కడ సమర్పించేసేయండి, మీ మనసులోని కోరిక కోరుకొని నెయ్యితో దీపం పెట్టండి, నెయ్యితో అక్కడ దీపం పెట్టండి. అక్కడ ఏదైతే పచ్చిగా అవుతుందో ఆ పచ్చి అయిన మట్టిని కొంచెం తీసుకొని నుదుటి మీద ధారణ చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత మీ ఆఫీస్కి మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా సరే కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కలర్ లడ్డు కానీ మీ అమ్మడి తీసుకొని వెళ్ళండి. మీ మిత్రులకైనా లేదంటే మధ్యలో ఎవరైనా బెగ్గర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా మీకు కలిసినా సరే కానీ అవి వాళ్ళకి కనీసం 3, 5, 7, 11 అంటే లడ్డులు 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ఆ సంఖ్యలో మీ ఇష్ట ప్రకారంగా మీరు తీసుకొని ఆ యొక్క లడ్డునలు వాళ్ళకి పంచండి. సాయంత్రం మీరు ఎప్పుడైతే ఇంటికి వస్తారో కుదిరితే సాయంత్రం కూడా తులసికోట దగ్గర మీరు దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు మేము వచ్చేసరికి లేట్ అవుతుంది సార్ అనుకుంటే మమ్మీని కానీ మీ మిసెస్ని కానీ మీ సిస్టర్ ఎవరన్నా ఉన్నా సరే కానీ వాళ్ళనైనా ఈవినింగ్ అక్కడ మనం దీపారాధన చేయమని చెప్పండి. కొంచెం కుదిరితే ఏంటంటే నెయ్యితో చేసిన పాయసం చేసి దాంట్లో కొంచెం కుంకుమపు వేసి అక్కడ నైవేద్యంగా సమర్పించమని చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు సేవించండి. ఇలా కనీసం మనం ఒక 11 గురువారాలు చేసి చూడండి. ఎవరైతే ఉద్యోగరీత్యా డెవలప్మెంట్ లేదనుకుంటున్నారో, లేదా వాళ్ళకి నచ్చిన ఉద్యోగం వాళ్ళకి రావాలనుకుంటున్నారో, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఈ చిన్న పరిహారం చేసి చూడండి. అలాగే బ్లైండ్గా జ్యోతిష్యులు నమ్మేసి గురువుగారు చెప్పారు నేను లక్షలు తెచ్చిపెట్టేస్తాను, నేను హోమాలలో కూర్చుంటే అది చేసేస్తాను మాత్రం అమిత్రాజ్ ఏ రోజు చెప్పడు. మీరు కూడా అలా చేయకండి. ఎవరిదైనా సరే జ్యోతిష్యులు ఏంటంటే నీ జన్మజాతకాన్ని చూసి నీ లైఫ్ ఏంటిదనేది చెప్పగలుగుతాం తప్ప, ఇక్కడున్న గ్రహాన్ని తీసుకెళ్ళి మీకు వృషభ రాశిలో ఉన్న నీచ స్థితిలో ఉన్న చంద్రుడిని తీసుకెళ్ళి అయితే వృషభ రాశులు ఉచ్చ స్థితిలో పెట్టలేం కదా. పరిహారం చెప్తాం, ఒక హోమం చెప్తాం. ఏంటిది, చంద్రుడు బాగాలేడు, చంద్రుడికి సంబంధించిన దానాలు చేయబాబు, అజ్జయబాబు, అది దానికి నువ్వు లక్షలు పెట్టేసే అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలతో కూడా బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో దానము, కొన్ని సందర్భాల్లో రత్నము, కొన్ని సందర్భాల్లో రుద్రాక్ష, కొన్ని సందర్భాలలో తాంత్రిక వస్తువులు. అసలు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అనేది ఒక గురువుకి తెలిసి ఉండాలి. నీ దగ్గర డబ్బు లేకపోయినా నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టి స్టోన్ వేసుకో, 2 లక్షలు పెట్టి ఇది చేసుకో అనటం ఎప్పుడు కానీ గురుతత్వం కాదు, అది వ్యాపారం అయిపోతుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రేక్షకులకి నేను ఎలా ట్రీట్ చేస్తానో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీ పరంగా మనం మార్చుకోవాలి, సిగ్నేచర్లు మార్చుకోండి, మొత్తం పేర్లు మార్చనక్కర్లేదు. ఒకవేళ మనం చేయగలిగితే చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు చేయొచ్చు సిగ్నేచర్. మనం ఒక డిస్ప్లే ఎలా చేసుకోవాలి, మనం పరిహారాలు ఎలా చేసుకోవాలి, ఏ కలర్స్ మనం చూసుకోవాలి, ఎలాంటి డైరెక్షన్లో మనం ఉండాలి, ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకున్నామంటే లైఫ్ టైం మనం ఫాలో అయిపోతాం. కాబట్టి మీ జన్మజాతకాన్ని కూడా ఒకసారి నిపుణులతోటి పరీక్షించుకోండి. అది అమిత్రాజీ అవసరం లేదు, మీ దగ్గరలో ఉన్న ఎవరినైనా గురువుని ఆశ్రయించి వాళ్ళ యొక్క మార్గంలో మీరు నడవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ప్రతిరోజు కూడా గోల్డెన్ డే అవుతుంది మనకి. ప్రతిరోజు కూడా ఏ ఇబ్బందుల నుంచి కూడా ఒక గురువుని నమ్ముకొని వాళ్ళని పాటించారు అంటే తప్పకుండా గ్రోత్ అనేది మీ సొంతమవుతుంది. తాంత్రిక వస్తువులు మన దగ్గర ఉన్నాయి అంటే ఎలాంటి చెడు ఎనర్జీ మన ఇంట్లోకి రాదు, అంటే తాంత్రిక పీడలు కానీ నరదృష్టి కానీ మన ఇంట్లోకి రాదు. ప్రతి కార్యంలో విజయం మన సొంతం అవుతుంది. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే
మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి. ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని పెట్టిన వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం అండి, నా పేరు సూర్య, నేను ఫలక్నామా నుంచి వస్తున్నాను. నేను ఇంతకుముందు 2 ట్రావెల్స్ వెహికల్ పెడదామని 2 క్యాబ్స్ తీసుకున్నాను. దాంట్లో రాను నాకు కొంచెం లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిశారు. కలిసి అతను చెప్పారు ఇట్లా గురుగారు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను. నా సమస్యలు గురుగారికి చెప్పాను. చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు, ఇది వాడండి, ఇది మీ దగ్గర ఉంచండి, భద్రపరచండి, మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు. అది ధరించిన నేను ఒక 3-4 నెలలే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి. నెక్స్ట్ మా చెల్లెలు తీసుకుని రావడానికి వచ్చాను. తన ఫ్యామిలీ సమస్యలు ఉందంటే గురుగారి దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను. ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు అనిల్. నా పేరు అనిల్, నేను ఉండేది కరీంనగర్లో ఉంటాను. నేను వచ్చేసి నాకు బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్ కోసం చాలా వెతికాను, చాలా చూశాను, చాలా అప్లై చేశాను, బట్ అప్పటికే నాకు జాబ్ రాలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా ఒక గురూజీ ఉన్నారు, గురూజీని కలిస్తే మీకు బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక అతను చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు. అట్లా మా ఫ్రెండ్స్లో నేను గురూజీని వచ్చి కలిశాను. గురూజీ వచ్చేసేసి నాకు ఏమేమి చేయాలి అని, డైలీ ఏం చేయాలి, ఎట్లుంటుంది నీకు భవిష్యత్తు అని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత నాకు ఒక కిట్ ఇచ్చాడు, ఈ కిట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాము, ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖ్న భవంతు, ఓం నమ శివాయ్.